ఏంటంటే పక్కదారి పడుతుంది. ఎస్ అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు వారు అన్నారు ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నాం చర్చ జరుగుతుంది అనేటువంటిది. ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ని మనం ఒప్పుకోవాలి, ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేయాలి తప్ప దాన్ని డిబేట్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ గోయింగ్ ఎలోన్ అండ్ గ్రో ఎలోన్ అనేటువంటి నినాదంతో వెళ్తూనే ఉన్నారు, తప్పలేదు. అది ఆంధ్రప్రదేశ్లో కూడా భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా వచ్చే ఎన్నికల నాటికి మనంతట మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనం కూడగట్టుకుందాం అనుకున్నారు. అందులో తప్పేం లేదు. ఏది కానీ ఎన్డీఏ అన్నది ఒక కూటమి అండి, అందులో దానికి సంకీర్ణ ధర్మం పాటించాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉన్నది. ఇవాళ ఆయన అన్నారు అంటే పార్టీ విత్ డిఫరెన్స్ అని, పార్టీ విత్ డిఫరెన్సా పార్టీ విత్ నో డిఫరెన్సా అనేటువంటిది కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో వారు చెప్తున్నారు పొత్తుల వల్ల నష్టపోయామని చెప్తున్నారు. ఎస్, పొత్తుల వల్ల నష్టపోయారు అనేటువంటిది ఉంటే దాన్ని వాళ్ళ పార్టీ వేదిక మీద చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకొని ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశంతో ఎస్ మీతో మేము కలిస్తే మాకు ఈ సమస్య వస్తుంది కాబట్టి మేము వీఆర్ గోయింగ్ ఎలోన్ అనేటువంటిది చెప్పుంటే దానికి అభ్యంతరం లేదు. కానీ ఎక్కడా కూడా అసలు అటువంటి జరగల ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశంతో ఏ నాయకుడికి ఆ నాయకుడు స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో. ఏంటి తెలుగుదేశంతో వెళ్ళటం వలన మాకు సీట్లు తగ్గినాయి కాబట్టి ఈసారి మేము వెళ్ళము అని చెప్పారు. చాలా విచిత్రమైన పరిస్థితి. అమిత్ షా గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది విలేకరులు అడిగారు, మీడియా అడిగారు, ఏంటి మీరు తెలుగుదేశంతో ఉన్నారు కదా, ఎన్డీఏలో భాగస్వామి కదా, ఇక్కడ ఎందుకు లేదంటున్నారంటే అమిత్ షా గారు ఒక మాట అన్నారు, మా ఏ స్టేట్ యూనిట్కి ఆ స్టేట్ యూనిట్ మేము వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. సో ఇది పరిస్థితి. దానివల్ల దానికి ఎక్కడ స్పెసిఫిక్గా ఒక అంటే పార్టీలో నిర్ణయం తీసుకోవాలా, కొంతమంది నాయకులు చెప్పారు, ఇది వాస్తవం. దాన్ని ఆయన ఖండించదలుచుకుంటే ఖండించవచ్చు. ఇక్కడ నేనేమంటున్నా అంటే బీజేపీ అనేది ఒక లార్జెస్ట్ పార్టీగా దేశానికి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా వాడికి ఒక స్పష్టత ఉండాలి. ఇవాళ ఎన్డీఏలో మిత్రధర్మం పాటించడం లేదు బీజేపీ అనేటువంటి, మీరు ఇప్పుడు చెప్పారు కదా శివసేన ఉన్నది, అక్కడ పీడీపీ ఉన్నది, చాలా పార్టీలు ఇప్పుడు చాలా పార్టీలు కూడా మిత్రధర్మం పాటించలేదు అనేటువంటిది దాని మీద వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు తెలుగుదేశంతో మేము పొత్తు పెట్టుకోవటం వలన నష్టపోయాము, పొత్తుల వల్ల లాభాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు, మనం అంటాం కదా రాజకీయాలు 1+1 కెన్ బీ మోర్ దాన్ 2 ఆర్ లెస్ దాన్ 2 అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పొత్తులు అంటే కొన్ని సందర్భాల్లో అవి వాళ్ళు అనుకున్న ఆశ అంటే ఫలితాలు వస్తే ఒకసారి ఊపరంగా. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకోవటం వలన మహాకూటమిలో చేరటం వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వారన్నట్టుగా కాంగ్రెస్ వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ పుట్టింది కాబట్టి ఇక్కడ ఏదో విచిత్రమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ కూటమికి ప్రజలు ఓట్లు వేయరా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే రెండు అపోజిషన్లు ఉన్నాయి, తెలుగుదేశం అపోజిషన్లో ఉంది, కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది. కాబట్టి ఆ రెండు కలవటంలో పెద్దగా జనాలు అభ్యంతరం పెట్టే పరిస్థితి లేదు, ఓట్లు కూడా వాళ్ళకి పడే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వేరు, ఆంధ్రప్రదేశ్లో కనుక పొత్తు పెట్టుకుంటే ఒకళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు, సో అది వేరు ఉంటుంది. కాబట్టి తెలంగాణ వరకు మనం చూసినట్లయితే కాంగ్రెస్ టీడీపీ పొత్తు వల్ల ప్రజలు పెద్దగా దాన్ని వ్యతిరేకించే పరిస్థితులు కూడా కనబడతారా? రెండు అపోజిషన్లో మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ అండి. ఇది ఏంటంటే అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఒక నన్ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ పడిగట్టు పదాలు ఉన్నాయండి, మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ పాలిటిక్స్, పాలిటిక్స్ బ్రింగ్స్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ అని కూడా ఒక నానుడు ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, అనేక సంవత్సరాలుగా మన దేశంలో ఈ రకమైనటువంటి పొత్తులు ఎన్నికల ముందు ఉంటా ఉంటాయి. ఇవాళ 2009లో కూడా కలిశారు కదా టీఆర్ఎస్, ఇవాళ తెలుగుదేశం అన్ని విమర్శిస్తున్నారు. 2009లో మరి మహాకూటమి, అప్పుడు ఒక మహాకూటమి పెట్టారు, అప్పుడు కూడా అంతకుముందు తెలుగుదేశం ఏదో తెలంగాణ ద్రోహుల పార్టీ అన్నారు. మరి 2009లో టీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నారు? 77లో అన్ని కలిసినాయి, అంటే జనతా పార్టీ అందరూ జనతా పార్టీగా ఆవిర్భవించినాయి అన్ని అనివార్య పరిస్థితుల వల్ల. కాబట్టి ఈ రోజు వచ్చింది, తర్వాత బీజేపీ మధ్యలో కాటుపడేసి వెళ్ళిపోయింది బయటకు. సరే అది వేరు, అది బీజేపీ మళ్ళీ వెళ్ళిపోవటం అదంతా, అది బీజేపీ అప్పుడు ఏంటంటే ద్వంద్వ సభ్యత్వాలు ఉండకూడదు అనేటువంటి ఒక సందర్భంలో ఎలక్షన్ రిజల్ట్ రాకముందే కేసీఆర్ బై బీజేపీలో కలిసిన సందర్భం. బీజేపీ అంటే అక్కడ ఆయన వచ్చి మేము ఎందుకు మీ పార్టీ గురించి ప్రస్తావించట్లేదు అండి, అక్కడ పొత్తులు దాని గురించి కలుస్తుంటాయి. ఇప్పుడు వచ్చి ఇప్పుడు కలుస్తే కూడా అన్నట్టు కలవద్దు అంటే ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే అవకాశవాద రాజకీయం నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడ మేం చేసింది కాదు, వారు చేసింది. 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏంటంటే 35 సంవత్సరాల నుంచి కేవలం ఒకటే పార్టీ మీద అగెన్స్ట్గా పోరాడి ఇవాళ
పొత్తులు అనేది ఏంటంటే మొత్తం పోతుందండి. అంటే కేవలం అధికారం మీకు బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ కి ఎప్పుడు వ్యతిరేకమే. వీళ్ళు వాళ్ళ మీద కత్తి, వాళ్ళ మీద వీళ్ళు కత్తి, అలాంటి పార్టీలు కలిసి చేశారు. వీళ్ళు పుట్టింది ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మీరేమో సమాధానం చెప్తారు. ఎన్ఆర్సి కావాలని చెప్పి ఇప్పుడు రెండు విషయాలండి. మన ఒకటి, మన శివరామన్న గారు మాట్లాడుతూ అసలు మంత్రిమండలి అంటే రెండు సంబంధాలు చెప్పాలి కాబట్టి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళింది వాళ్ళ విమర్శలు చెప్పాలి. బ్రీఫ్ గానే చెప్తానండి. అంటే ఏ వర్గానికి మంత్రిమండలిలో ఉండదు. కామెంట్ కాదు సార్, తప్పకుండా సార్ మాట్లాడి, నేను డిస్టర్బే చేయలేదు. మంత్రిమండలి ఎవరిని తీసుకోవాలా అనేసి ప్రతిపక్షం చెప్పాలా, ప్రజలు చెప్పాలా, ముఖ్యమంత్రి అభిప్రాయం అన్నారు. బాగుంది గౌరవం. ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చినప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ట్విట్టర్లో కానీ వచ్చేసి మన వ్యక్తిగతంగా మైక్ తీసుకొని టీఆర్ఎస్లో మహిళలు లేరయ్యా మంత్రులు అనేసి ఎందుకు విమర్శించారు అంటే ఇంగిత జ్ఞానం ఆయనకు లేదా, నెంబర్ వన్. నెంబర్ టూ, అసెంబ్లీకి పారిపోవడం సరే నార్మల్ గానే ఆయనకు తెలియదా, ఆయన తెలియదా, కొని ఆయన తెలియదా అంటే లోకేష్ గారు ఏదో మంచినా, మేము మాట్లాడితే తప్ప, మీరు మాట్లాడితే ఏదో అంటారు కదా. ఇంకోటి అసెంబ్లీలో పారిపోవడం సార్, నేను మీరు తర్వాత చెప్పండి సార్, నేను అసలు మాట్లాడలేదు. మీరు వ్యక్తిగతంగా వచ్చినా కూడా నేను రాలేదు అప్పుడు, అది నేను రాలేదు సార్. ఒక్క నిమిషం, సరే మీరు అసెంబ్లీలోకి పారిపోవడం అన్నారు అంటే భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఒక మంత్రులను తీసుకొని ఎదుటి ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనో బెదిరించో తీసుకొని 23 మంది తీసుకొని రాజ్యాంగాన్ని అపరిహాసం చేస్తూ తుంగలో తొక్కి స్పీకర్ సాక్షిగా తీసుకొని అదే సభలో ఇక్కడ కూర్చోబెట్టుకొని మంత్రులను చేస్తే మిమ్మల్ని సమర్థించాలా అసెంబ్లీకి వచ్చి? అసెంబ్లీలో ప్రజాస్వామ్యంలో ఏదంటే ప్రజలే ఆయుధం, ప్రజలే అంటే అంటే వాళ్ళకి వచ్చి ప్రతిపక్ష నాయకులు అంటే అసెంబ్లీకి వెళ్ళేసి వాళ్ళని పూజించాలా? అదే మంత్రులు వచ్చి సమాధానం చెప్తే మేము వినాలా మా పక్క గెలిచిన వాళ్ళని? అందుకనే ప్రజాస్వామ్యంలో ఆయుధం అనేది ప్రజలు, ప్రజాస్వామ్యంలో చివరి ఆయుధం ప్రజలు. అందుకనే ప్రజల దగ్గరికి పాదయాత్ర వెళ్తున్నాం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాం, పరిష్కరిస్తున్నాం, పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. ఆ సమస్యలకు సొల్యూషన్గా నవరత్నాలు అనేటువంటి అద్భుతమైన కార్యక్రమాలతో వస్తున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొకటి, ఇంకొకటి ముద్దాయిలు అండి, మన మోడీ గారిని కలవడమా అంటారు. అంటే అదే ఆఫీసులో ఏం పని అంటారు, అవునా? అంటే రాజ్యసభ సభ్యులు పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అక్కడికి వెళ్ళడం తప్ప. ఇంకోటి, ఒకవేళ అదే తప్ప అయితే ఇదే బ్యాంకు లేకుంటున్నటువంటి సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రి పక్కనే కూర్చుంటున్నారు, తప్పు కదా? ఇదే చంద్రబాబు గారు ఓటుకు నోటు కేసులో, ఓటు కోట్ల కేసులో ముద్దాయిగా ఉండి 26 సైన్లు ఛార్జ్షీట్లు వ్యక్తి ప్రధానమంత్రి కలవడం తప్పు కాదా? దాన్ని సమర్థిస్తారా? నెంబర్ 3, ఇంకోటి ఇంకోటి అండి, మన విక్రమ్ గారు టీడీపీ కాంగ్రెస్ ఏముందండి పట్టించుకోవాలి అంటున్నారు అనేసి ఆయన అంటున్నారు, అది వ్యక్తిగతం, ఆయన ఆయన విశ్లేషకులు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పచ్చు. కానీ నిజంగా ఇదే టీడీపీ వ్యతిరేకంగా పార్టీ పుట్టింది కాంగ్రెస్కి అనేటువంటిది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చెప్పడం అయితేనేమి? ప్రతి మీటింగుల్లోనూ, ప్రతి ఒక్క సమావేశాల్లోనూ తెలుగుదేశం చిన్న కార్యకర్త నుంచి చంద్రబాబు గారికి ఊదరగొట్టడము, దండోరేయడము అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిందనేసి దాని అనుబంధ పత్రికలు కూడాను కోర్టుల్లో కూడా వ్యాజ్యం వేశాయండి. తెలుగుదేశం మా పత్రిక ఒకటి, పేరు చెప్పకూడదు ఎందుకంటే మీడియాలో ఉంటాం కాబట్టి, కాంగ్రెస్కి వ్యతిరేకంగానే ఒక అఫిడవిట్ కూడా సమర్పించాయి. అంటే అంత మీరు పోరాడేసి ఈరోజు ఏంటి అవతల ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ దిగజారిపోయేసి రేపు మా అవసరాలు ఉంటుందనేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ శక్తి లేక వీళ్ళిద్దరు అనేతిగా పొత్తు పెట్టుకుని ప్రజలకు యాక్సెప్ట్ చేస్తారనేసి మనం అనుకోవడం చాలా భ్రమంలో ఉన్నాం. రైట్ రైట్ రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కానీ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ మాత్రం నేను ఏకీభవించనండి. సో ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఒక పక్షాన్ని ఎదుర్కొంటారు, అలాగే ప్రతిపక్షాన్ని కూడా, అధికార పార్టీ తర్వాత ప్రతిపక్షానికి అంతే బలం వస్తుంది. ఎందుకంటే ఒకవేళ అధికార పార్టీ ఏమైనా తప్పుదాలు చేస్తే ప్రజల తరఫున ప్రశ్నించడానికి మిమ్మల్ని ఎన్నుకుంటారు. సో ఆ హక్కుని మీరు కాల్ రాశారని నేను అంటాను. అంటే మంత్రులుగా తీసుకుని యాక్సెప్ట్ చేస్తారా మేడం మీరు? 23 మంది మంత్రులు ఎమ్మెల్యేలు కొని అలాగే మంత్రులుగా చేస్తే ఈ ప్రజాస్వామ్యంలో పోరాడండి, దానికి ప్రజలు ఎందుకు బలి చేస్తారు? అంటే రాజ్యాంగం బతికుందా? రాజ్యాంగాన్ని నిర్వీర్యపరి చేసేట కాదా? రైట్ రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్ టు మహానియూస్.